జీవితంలో తొలిసారి జైలుకి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు. మామూలుగా ఆయన జైల్లో కార్యక్రమాలు అవి కూడా ప్రారంభించరు, ఎప్పుడు జైళ్ళ గురించి రివ్యూ కూడా చేయరు. అది నాది కాదన్నట్టు ఉండదు. అది అదంటే ఒక అసహ్యం ఆయనకి, అదంటే ఒక విరక్తి ఆయనకి, ఒక చిరాకు ఆయనకి. అందులో ఉన్నోళ్ళు అంటే తప్పుడు వాళ్లే అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది, అందుకని ఎప్పుడు దూరంగా ఉంచుతారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇట్లాంటప్పుడు కూడా, అందుకని జైళ్ళు అంటే ఒక విరక్తి ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఆయన ఉండాల్సి రావడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, భోజనాలు ఇట్లాంటివి వస్తుంటే కానీ మిగతా టైం అంతా ఒంటరిగా ఉండాల్సి రావడం ఆయనకు ఒక పెద్ద సమస్య అయ్యొచ్చింది. అలాంటి మనిషికి ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ టైంలో స్టఫ్ అండగా ఉండాలి. ఫస్ట్ దిగ్భ్రాంతికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాక కొన్ని రోజులు కోలుకున్నాడు, సిద్ధపడిపోయాడు. ఇక ఎన్నాళ్ళు వాళ్ళు ఉంచితే అన్నాళ్ళు ఉందామని సిద్ధపడిపోయాడు. ఓ పక్కన లీగల్గా ఫైట్ చేస్తూనే 16 నెలలు జైల్లో ఉన్నాడు, కాన్ఫిడెంట్ కూర్చున్నాడు. అందుకనే పార్టీ పెట్టడం అయినా, పార్టీ తర్వాత నాయకులను ఒక్కొక్కళ్ళని పిలిపించుకుని మాట్లాడటం అయినా, ఆ తర్వాత తను వచ్చి బయటకు వచ్చాక రాష్ట్రం అంతా తిరగడం అయినా, అది ఆనాడు పక్కా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఏది ఇక్కడ జైల్లోనే కాన్ఫిడెంట్గా బయటకు వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు అంతకంటే కాన్ఫిడెంట్తో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమిక, తెలుగుదేశం జనసేనల కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన జైల్లో పెట్టడం ద్వారా తన గొయ్యి తానే తవ్వుకున్నారని తన వాళ్ళకి చెప్పారు, అదే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లమన్నారు అన్నది తాజాగా వినబడుతున్న మాట.